ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మరి మనం అందరము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకు తలలో ఉంచండి. పర్లకు వందన మా తండ్రి మహోన్నతుడ, మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇగో తండ్రి, ఎంతో భయాందోళనతో ఈ యొక్క దేశము ఉండగా తండ్రి, మీరే మాకు ధైర్యాన్ని కలగజేయండి తండ్రి. ఈ యొక్క ఆపత్కాలంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నిలబెట్టండి. జాగ్రత్తగా మమ్మల్ని మేము కాపాడుకొనుచు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ భక్తి విషయంలో ఎక్కువగా మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆనుకొని మీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయండి. దయచేసి ఈ యొక్క కరోనా వ్యాధిని రూపుమాపండి. ఎవరైతే దీని వలన బాధితులై ఉన్నారో వారందరికీ తండ్రి మీరు రక్షణ కలగజేయండి, వారిని స్వస్థత చేయండి తండ్రి. మీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడమని క్రీస్తునామములో బ్రతిమాలు పెట్టుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఈ యొక్క సమయంలో ఒక పాట పాడుకుందాము. ఈ యొక్క పాట స్టెఫెన్ పాల్ గారు పాడినటువంటి పాట. ఏ అపాయము నీ గుడారము చేరదు సమీపించదు అన్న పాట. సమీపించదు ఏ అపాయము రాకుండా యేసు రక్తం కాపాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఏ అపాయము రాకుండా యేసు రక్తం కాపాడు. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే. శక్తుడే నా ఆశ్రయం, ప్రభువే సేనా రక్షణ. సర్వశక్తుడే నా ఆశ్రయం, ప్రభువే సేనా రక్షణ. యేసు నామమే నాకు ఆశ్రయం, యేసు రక్తమే కాపాడును. యేసు నామమే నాకు ఆశ్రయం, యేసు రక్తమే కాపాడును. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే. ఏ అపాయము రాకుండా యేసు రక్తం
నిత్యం కాపాడును. ఈ తెగులు నీ గుడాలము సమీపించదు, ఏ అపాయము రాకుండా యేసు రక్తం కాపాడును. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే. పోయిన వారము మనము రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ అధ్యాయము మనం చదువుకున్నాము. 15వ అధ్యాయంలో బలహీనలను భరించుటకు బలమైన వారికి కర్తవ్యముగా ఉన్నది, మనలను మనమే ప్రీతిపరచుకొనలేము కదా అన్న విషయాలను మనము చదువుకున్నాము. అనగా ఒక బలహీనుడు బలహీన పడిపోతుంటే అతనికి అండగా ఒక బలవంతుడు, ఒక విశ్వాసి, ఒక జ్ఞానము గల మరి దేవుని జ్ఞానము గల బలవంతుడు అతనికి తోడుగా నిలబడి దేవునిలో నిలబెట్టాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత 16వ అధ్యాయంలో పౌలు గారు పలువురికి వందనములు తెలియజేయడము, తర్వాత కొన్ని విషయాలను ఆయన సంఘానికి తెలియజేయడం జరిగింది. చాలామంది క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులుగా ఉన్నారు, కానీ మనమందరము క్రీస్తుకి దాసులుగా ఉండాలి అన్న విషయాలను మనము తెలుసుకున్నాము. ఈరోజు మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అందులో 1వ అధ్యాయము 2వ అధ్యాయము మనం చదువుకున్నాము. 1వ అధ్యాయము నేను చదువుతాను, 2వ అధ్యాయము లక్ష్మి గారు మన మధ్యలో ఉన్నారు, వారు చదువుతారు. సో దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి మరి దేవుని వాక్యమును జాగ్రత్తగా చదివి ఆలోచించి దేవుని జ్ఞానమును పెంపొందించుకోవడానికి మరి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క సమయంలో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను. ఈ యొక్క కొరింథీయులకు, ఈ యొక్క సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది, ఈ యొక్క లేఖను రాయడం జరిగింది. ఈ యొక్క లేఖ దాదాపు క్రీస్తుశకము 95వ సంవత్సరంలో ఈ యొక్క లేఖను రాయడం జరిగింది. ఈ యొక్క 1వ అధ్యాయంలో మొదటిగా ఆయన సంఘానికి వందనములు తెలియజేస్తాడు. తర్వాత సంఘమంతా కూడా ఎలాంటి ఐక్యత కలిగి ఉండాలి మరియు విభజన అనేది జరగకూడదు అని ఖండిస్తాడు. దేవుడు జ్ఞానుల జ్ఞానమును వెర్రితనముగా చేసినాడు, నిజమైనటువంటి జ్ఞానము దేవుని జ్ఞానము అన్న విషయాలను మనం ఈ యొక్క 1వ అధ్యాయంలో మనము చదువుకుంటాము. మొదటి నుంచి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలను, సహోదరుడైన సొసేనేసును, కొరింతిలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడిన వారికి, మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గుర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏకతత్పర్యమునుతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లవాడను, మరి ఒకడు నేను కేఫవాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్తము పొందితిరా? నా నామమున మీరు బాప్తిసము పొందితిరని ఎవరైనా చెప్పుకుంటున్నట్లు క్రీస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్తం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్తమిచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసమిచ్చినేమో నేను ఎరుగను. బాప్తిసమిచ్చుటకును క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడినది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వకమ సంకల్పమాయను. యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, పిలబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఆనందించున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనయ్యాయను. యొక్క సమయంలో రెండవ అధ్యాయము చదువుకుందాము. రెండవ అధ్యాయము ఇంట్రడక్షన్ చూసుకున్న తర్వాత మనం రెండవ అధ్యాయము చదువుకుందాము. రెండవ అధ్యాయంలో పౌలు ఏ విధముగా సువార్త ప్రసంగించెను, మరియు ఒక మనిషి రక్షింపబడాలంటే క
కావలసినది దేవుని జ్ఞానమైనటువంటి సువార్త మాత్రమే అన్న విషయమును మనము చదువుకుందాము. దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వానికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనము ఈ యొక్క అధ్యాయంలో ఇలా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను అపొస్తలైన పౌలు గారు ప్రకటించారో చూసుకున్నాము. అంతేకాకుండా ఒక మనిషిని రక్షింపజేయాలంటే అది మనిషి యొక్క జ్ఞానం వలన సాధ్యము కాదు, కానీ కేవలము సువార్త వలన మాత్రమే ఒక మనిషిని మనము రక్షించగలము. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఒక మనిషిని మనం కాపాడాలి అని అంటే అది కేవలము సిలువకు సంబంధించినబడినటువంటి వాక్యము. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి పరలోకమునకు మనకు స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. ఈ లోక జ్ఞానంలో ఏ సంగతిని గురించి మనము చెప్పినా మనిషి మారడు, కానీ దేవుని యొక్క మాటలను చెప్పినప్పుడు మాత్రమే మనిషి మారతాడు. కాబట్టి మనము మన వాక్చాతుర్యముతో కానీ ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలలో దేనినను మనం తీసుకొని బోధించడం కంటే ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సమాహయముతో దేవుని సంబంధమైనటువంటి విషయాలను మనము బోధించుట ద్వారా అది మనిషిని హృదయములకు జొచ్చి ఆ మనిషి హృదయములను మార్చి దేవునితో ఎక్కువ ససంబంధమును కలిగి బ్రతకడానికి సహాయము చేస్తుంది. కాబట్టి మనము ఏదో నాలుగు మాటలు నేర్చుకొని చక్కగా మాట్లాడి వాక్యమును ప్రకటించడం కంటే దేవుని సంగతులను దేవుని సంగతులుగా ఆత్మ సంబంధమైన విషయములుగా మనము బోధించడం ద్వారా అది దేవునికి మహిమ చెందుతుంది. తద్వారా
కొందరైనా మారి దేవునిని తెలుసుకుంటారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నా ప్రియ సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన వాళ్ళందరికీ మనము సువార్తను ప్రకటిద్దాం. ఎందుకంటే ఏ సమయంలో మరణము మన గడప తక్కుతుందో మనకు తెలియదు కాబట్టి మనము సిద్ధంగా ఉందాము. అది మాత్రమే కాకుండా మన ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో కరోనా వైరస్ని ఎలాగైనా మరి నయం చేయాలి, దీన్ని ఆపేయాలని సర్వశక్తివంతుడైన దేవునికి మనము ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనము రక్షించుకోవాలి, మన తోటి వారిని రక్షించాలి అని అంటే మనము ప్రార్థన చేయడమే ఒక గొప్ప విషయమై ఉన్నది. అదే మనకు ఇప్పుడు మరి మూలంగా కనబడుతుంది. దేవునికి మన మోకాల మీద ప్రార్థన చేసి ఆయనకు, తండ్రి మమ్మల్ని క్షమించుము, మేము చేసిన పాపముల నిమిత్తము మేము బ్రతిమాలు కొనుచున్నాము, మమ్మల్ని క్షమించుము తండ్రి అని మనము దేవునికి ప్రార్థన చేసి, మరి యొక్క సమయంలో ఇంట్లో ఉన్నటువంటి సమయంలో దేవునికి ఎక్కువగా మనము మన స్తుతులను అర్పించడానికి, మన జీవితమును ఎక్కువ సమయమును దేవునికి సమర్పించడానికి మరి మనము ఒక మంచి నిర్ణయం తీసుకొని దానికి మనము కట్టుబడి ఉండాలని నేను మరి ఆశిస్తున్నాను. అలాగే ఎక్కువ సమయమును దేవునితో గడపండి, పాటలు పాడండి, వాక్యం నేర్చుకోండి, దేవుని స్తుతించండి. వీలైనంత మట్టుకు మరి వీలే వేరే వారికి దేవుని వాక్యమును ప్రకటించండి. సో నా ప్రియమైన సహోదరులారా, ఎక్కువ విషయాలను మనము నేర్చుకుందాము. ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుకోండి, కుటుంబ ప్రార్థనలు మరి పెట్టుకోండి. ఇక సమయంలో మరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు ఎప్పుడు తోడుగా ఉంచండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము తప్పులు, తప్పిదములు, అపరాధములు చేయకుండా సహాయం చేయండి. ఇంట్లో ఉన్న ప్రతిసారి తండ్రి, మేము ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో కుటుంబంతో ఉన్నాము కాబట్టి మేమందరము ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించుటకు, కొనియాడుటకు, ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుల్లో పడకుండా సహాయం చేయండి. మా మనస్సాక్షిని మాటలు విని తప్పిదమ్ములు దూరంగా ఉంచుటకు సహాయం చేయండి. ఎక్కువ సమయంలో మీలో గడపడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి నా సహోదరులారా, నా ఆత్మీయులారా, మరొకసారి క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేసుకుంటున్నాను. జాగ్రత్త వహించండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, మరియు ప్రార్థన చేయండి. ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసి, ఇదిగో తండ్రి, అనేక మంది మరణిస్తున్నారు, అనేక మంది ఒంటరి వారైపోతున్నారు, అనేక మంది వారి కుటుంబము నాశనం అవుతుంది కాబట్టి దయచేసి ఒక దేశములో, యొక్క రాష్ట్రములో, లేకపోతే ప్రజలందరిలో ఉన్నటువంటి యొక్క కరోనా వైరస్ని తీసివేయండి. అందరూ మీ యొక్క నామము గురించి, మీ గురించి ఆలోచించుటకు వారికి మంచి సమయం దయచేయమని, మరి దేవునికి మనం ఎక్కువగా మొరపెట్టుకోవడము చాలా మంచి విషయమై ఉన్నది. కాబట్టి సహోదరులారా, జాగ్రత్తగా కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే కనెక్టెడ్ విత్ గాడ్. టేక్ కేర్. బాయ్ బాయ్.